పిల్లారా, ఈ రోజు బాలల దినోత్సవం. మన మంత్రి గారికి ఈ రోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా వాటిని కాదని నా మీద అభిమానంతో ఈ ఉత్సవానికి రావడం నిజంగా మనందరి అదృష్టం. దయచేసి అందుకే ఈ రోజు మీలాగే పిల్లల డ్రెస్ లో వచ్చారు. వారిని ఇలా చూస్తుంటే నాకు ఉద్దారాలనిపిస్తోంది, ఎత్తుకోవాలనిపిస్తోంది, పారు పట్టాలనిపిస్తోంది. బాలకృష్ణుడు నోరు తెరిస్తే యశోదమ్మకు హోల్ ప్రపంచమే కనిపించిందట. మన మంత్రి గారు నోరు తెరిస్తే వాసన వచ్చుద్ది. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? పోలీసులు, కంట్రోల్ ద పబ్లిక్. ఇప్పుడు పిల్ల మంత్రి గారు, అదే అదే పిల్లల మంత్రి గారు మాట్లాడతారు. తోదల తోదలి మల్లాల, మీ అందరికి నా నమస్కారం. గుడ్ మార్నింగ్. ఇదిగో నాకు నట్టలుకుని మీరందరూ నవ్వుతున్నాలేమో, అదేం కాదు, ఈవేళ చాచానేలు భక్తుడే, అంటే మన చిన్నపిల్లల దినం అన్నమాట. చాచానేలుకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం నాకులాగే. అందుకే ఈ రోజు మీ అందరిలో నేను కలిసిపోదామని చిన్నపిల్లనయ్యా. ఈతులో మని మనుతులుంటే దేశమే గతి బాగుపదునోయ్ అన్నాడు మహాకవి. ఎవలాలు లోపల ఆల్తా ఉంది, బయటికి లావతంలా. గురజాడ, గురజాడ, నాకు తెలుసు, బెదవాడ, బెదవాడ. అందుకని మహాకవి బెదవాడ చెప్పినట్టు ఊరుకుంటే ఏం బాగుంటుంది. అందుకని ఏదో పథకాలు ఎత్తునే ఉన్నాను. తెలుగులో 56 అక్షరాలున్నా ఆ భాష ఆంధ్రదేశానికే పరిమితం. అదే ఇంగ్లీష్ లో 26 అక్షరాలే ఉన్నా అది ప్రపంచానికంతటికీ పెద్ద భాష అనే పాయింట్ ఉంది. కనిపెట్టి ఇక మీదట తెలుగులో కేవలం 16 అక్షరాలతో పాఠాలు చెప్పి తీరాలి అని కూడా ఉత్తర్వులు దారి తీశారు. ఎవరో తిరుపతికి వెళ్తున్నట్టున్నారు, మీరు చెప్పండి. ఇక అనాథ పిల్లకాయల చెల్లు ఇది చేయమని స్వరాజ్యలక్ష్మి ఎటువంటి ఖుషి చేస్తా ఉందో మీ అందరికీ తెలుసు. అనాథ పిల్లకాయలకి స్వరాజ్యలక్ష్మి స్వయంగా తనతో పాటు తాను చేయిస్తా ఉంటే నా కళ్ళతో నేను ఎన్నో తాళ్ళు చూతాను. అసలు ఆ పిల్లకాయల మీద ఆమె చూపించే ప్రేమం తోస్తా ఉంటే అసలు వీళ్ళందరినీ ఈ విధే కన్నదేమో అని దోతోస్తా ఉంది. ఆవిడంత ఖుషి చేస్తా ఉంటే నేను ఊరికే ఉంటే ఏం బాగుంటుందని, ఆవిడతో కలిసి నేను ఖుషి చేద్దామని ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశా. పౌష్టికాహారం అనే పథకం కింద ప్రతి పిల్లకాయకి నిద్ర లేవగానే అరసాల పాలు, ఇద్దరు శనగపప్పు, ఆదోళం ఆదోళం కోడి పులుసు కూడా ఏర్పాటు చేశా. మా తప్పుల్ని మాకు ఎత్తి చూపించి మమ్మల్ని సక్కని దారిలో నడిపించే సుక్కలు లాంటి కుర్రోళ్ళు, ఈ దేశానికి కావాల్సిన పిల్లకాయలు ఇలాంటి వాళ్ళే, వీళ్ళే రేపటి పౌరులు. ఈ రేపటి పౌరులకు జరిగిన అన్యాయం మీద రేపే కమిషన్ ఇస్తాను. వీళ్ళకి న్యాయం జరిగే వరకు నేను అసెంబ్లీకి పొట్టి లాగుతో వెళ్తాను, అవసరమైతే లాగు లేకుండా కూడా వెళ్తాను. పిల్లల సంక్షేమం కోసం నా శివరత్నం బొట్టు వరకు నేల మీద రాలుస్తానని ఈ కుర్రోడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇదే నా శపథం. తల్లి లాంటి దాన్ని పట్టుకొని ఎంత మాట అన్నావురా? అమ్మో అమ్మో అమ్మో, ఎంతంత మాట్లాడుతున్నారా? మిమ్మల్ని నీడపట్టం చేర్చి బాగా తిండి పడుతుంటే కొవ్వు కలిసిందిరా మీకు. మిమ్మల్ని మీ కడుపులో పాడిస్తేనే కానీ బుద్ధి రాదు. పండురా, పండే, పోయే రోడ్డు మీద చావండి, రోడ్డు మీద పడుతున్నానంటరా, పండే. మళ్ళీ లోపలికి వచ్చారా మీ తోలు అలుస్తారు. తెల్లారేదాకా ఎక్కడ పడుకున్నారా? ఎక్కడో ఎందుకురా, ఈ ఫుట్పాత్ మీదనే పడుకుందాం. ఇక్కడైతే శరణాలయంలో లాగా దోమలు కుట్టవు, ఆ రాక్షసు తిట్లు ఉండవు, హాయిగా చల్లటి గాలి వస్తుంది. పండుకోండిరా. వదిలు వదిలి.
నడి రోడ్లో నడుస్తున్నా, నీ అప్పదన్నుకున్నారా తాగుబోతే అప్పవా. యూ వెరీ బెస్ట్. వీళ్ళందరూ చావు కారణం ఆ మంత్రి గారు అబ్బాయి. వీళ్ళ మీదుగా కారణం నడుపుడు నా కళ్ళారా చూశాను. ఆపకుండా వెళ్తున్న కారణం ఆపాలని ప్రయత్నించినప్పుడు నా చేతికి దొరికిన నెంబర్ పెట్టుకో సార్. ఇదిగోండి సార్, సార్ వెంటనే వెళ్ళి ఆ దుర్మార్గం అరెస్ట్ చేయండి. తప్పకుండా, కానీ రిపోర్ట్ కాగితం మీద రాసి ఉంది. ఇన్నాళ్ళు వాళ్ళ కడుపులు కొట్టి ఇప్పుడు దొంగ అడుగులు ఎడుస్తున్నావా? అసలు ఇలాంటి వాళ్ళు బతకూడదు. నిన్ను నిన్ను మిస్టర్ ఎస్ఐ గారు, వీళ్ళు బజార్ పాలు కావడానికి కారణం ఈ రాక్షసే. ఈ రాక్షసుని కూడా అరెస్ట్ చేయండి. అవన్నీ మేము చూసుకుంటాము, ముందు రిపోర్ట్ రాసు. రాసిస్తాను సార్, రిపోర్టే కాదు వీళ్ళు దోషం నిరూపించడానికి నా ప్రాణాలను రాస్తాను. ఏందయ్యా మీరు, నా కొడుకు ఇరుక్కున్నాడు కదా, నన్ను మరీ ఇరికిస్తున్నారా? పశువుడు ఏదో మైకంలో చేశాడు, ఆ దిక్కు దివాణం లేని రిపోర్ట్ ఇస్తే కేసు మాఫీ చేయని ఆలోచిస్తున్నారా? కేసు మాఫీ చేస్తే ఊరుకునే రకం కాదన్నాడు. కేసు ఎంక్వైరీ చేయమని ఏకసభ్య కమిషన్ కోసం డిమాండ్ చేస్తాడు. పిల్లల శవాలు పోస్ట్ మార్టం చేసి రాంగ్ రిపోర్ట్ రాసినా తవ్వించి మళ్ళీ పోయి చేస్తాడండి. డాడీ, వీళ్ళని బతి మాల లాభం లేదు, వెంటనే ప్రతిపక్షంలో చేరిపోతానని స్టేట్మెంట్ ఇవ్వండి, మీ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. అబ్బా నువ్వు ఆగు నాన్న, ఇదిగో చూడండి, నేను మామూలు మంత్రిని అనుకుంటున్నారేమో, కాదు మంత్రాలు వచ్చిన మంత్రిని. మా ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంటది, ఒకవేళ మధ్యలో పడిపోతే ప్రతిపక్షంలో దూకగానే మంత్రి పదవి ఇస్తామని వాళ్ళు మాట కూడా ఇచ్చారు. అంటే సచ్చినా నేను వల్లకాడికి మంత్రిగానే వెళ్తానన్నమాట. అని చేత నేను సచ్చేదాకా నాతో మీకు పనులు ఉంటాయి. అట్టగని ఊరికే సేవలు చేయించుకుంటాను అనుకున్నారేమో, మీకు డబ్బు మంత్రం కావాలి, ప్రమోషన్ మంత్రం కావాలి, ఊస్టింగ్ మంత్రం కావాలి. తెలుసుకోండి, ఆలోచించుకోండి, చెప్పండి. మీరు అంతగా చెప్పాలా? మీ బాధ మాది కాదు, మీ అబ్బాయి మాకు కొడుకు లాంటి వాడే. మన అబ్బాయికి చేర్చబడుతుంటే సోత ఊరుకుంటావా? ఎందుకైనా మంచిదని రిపోర్ట్ రిజిస్టర్ చేయలేదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు రవి. మంత్రి గారు ఎస్ఐలో నీతిని, డాక్టర్లు నిజాయితీని, లీడర్లో ధర్మాన్ని ఎంతకైనా కొనగలడు, తన కొడుకు నిర్దోషిని నిరూపించగలడు. అలా జరిగితే చూస్తూ కూర్చోడానికి నేనేం చేతకాని వాడి కాదు. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ విషయం తెలుసుకుంటాను. చూడు బాబు, మంత్రి గారు అబ్బాయి నిర్దోషి అని చెప్పడానికి ఎంతకంటే బలమైన సాక్ష్యాలు ఏమున్నాయి? అవన్నీ డబ్బు పారేసి కొనుక్కున్న సాక్ష్యాలు. అంటే మేము అవినీతి పరులమనా? అవును, ఒకప్పుడు స్వరాజ్యం మన జన్మ హక్కు, ఇప్పుడు అవినీతి మన జన్మ హక్కు. మిస్టర్ అతిగా మాట్లాడకు, కటకటాలో దోషేస్తారు. మీకు చేతనైన పని, అలవాటైన పని అది, కానీ నిజం మీ కటకటాల కంటే తుపాకీల కంటే బలమైంది. అనాథ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని ఊరికే వదిలిపెట్టను. పిల్లల మనసులు తుపాకీ తుటాల కన్నా బలమైనవి, ఆ తుటాలే ప్రయోగిస్తాను, న్యాయాన్ని బ్రతికిస్తాను. అయ్యా మినిస్టర్ గారు, ఆ రవి గారు అడ్రస్ లేని ఎదవలందరినీ పోగు చేసి నానా రభస చేస్తున్నాడండి. వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక యావరేజ్ మనిషిని కూడా ఏమీ చేయలేకపోతే ఎందుకయ్యా మీ ఉద్యోగాలు అధికారాలను? ఆడిని నేను కట్ చేస్తాను, ముందు ఫోన్ కట్ చేయి. రఘుపతి రాఘవ రాజారా.